హలో హాయ్ అందరికీ నమస్కారం. ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే బెండకాయ పులుసు చేసుకుందాం. బెండకాయలు, మిర్చి, ఆనియన్స్, టమాటా, కరివేపాకు, చింతపండు నానబెట్టుకున్నాం. ఓకే, రుచికరమైన బెండకాయ పులుసు చేసుకుందాం. ముందుగా బౌల్లో ఆయిల్ పోసుకుందాం. తర్వాత ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర, తర్వాత టమాటా. బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని వేసుకొని తర్వాత చింతపండు పులుసు, ఇంతలోకి చింతపండు పులుసు రెడీ చేసుకుందాం. చూద్దాం ఉడుకుతుంది. ఇందులోకి మనం ఇప్పుడు చింతపండు పులుసు రెడీ చేసుకుందాం. అది ఇందులోకి వేసేయాలి. కొంచెం మేత చిక్క ఉండాలండి, బాగుంటుంది, అప్పుడే టేస్టీ ఉంటుంది. ఒక 5 మినిట్స్ నుంచి ఉప్పు కారం వేసుకోవాలి. ఇప్పుడు కారం, ఇది పులుపు కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. పులుపు కాబట్టి కొంచెం కారం ఎక్కువే వేసుకోండి. తర్వాత సాల్ట్ తగినంత. చూడండి, నేనైనా చేతితోటి వేస్తాను, నాకు చేతితోటనే ఈజీ ఉంటుంది, తెలిసిపోతుంది అలా. ఇలా కొంచెం సేపు మసలిన తర్వాత జీలకర్ర, ధనియా పొడి వేసుకోవాలి. బెండకాయ పులుసు ఉడుకుతుంది కదా, చూద్దాం. ఉడికిస్తుంది, ఆయిల్ పైకి వస్తుందంటే ఉడుకుతుందనే అర్థం. దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్, చూడండి
కొంచెం కొంచెం మెంతి పౌడర్ కొంచెం వేసుకోవాలి చేరు ఉంటుంది కొంచెం వీటితోటే టేస్ట్ ఉంటుందండి. బెండకాయ పులుసు, బెండకాయ పులుసు రెడీ అయిందో చూద్దామండి. ఓకే, ఇలా చిక్క దగ్గరికి వచ్చిందంటే అయినట్టే ఇలా చిక్క ఉండాలి. దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ప్లీజ్ నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ అండి.